పిల్లలు, మీకు పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే ఇష్టమేనా? చాలా మంచిది. ఎప్పుడు కూడాను అలా హెల్ప్ చేయడం వల్ల పక్క వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని మంచిగా గుర్తుపెట్టుకుంటారు. కాకపోతే ఆ చేసే హెల్ప్ మనకి ఇతర వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉండేదైతే ఇంకా ఎక్కువ బాగుంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు మర్చిపోయి హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనుకోండి. అలాంటిదే ఒక పరోపకారి పాపన్న చదువు సంగతి మీకు చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రాడు ఉండేవాడు. చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా తల్లే పాపం కష్టపడి వాడిని పెంచిందట. ఒకసారి సహాయపడమంటే పాపన్నకి ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్ళకి, ఎదిరిన వాళ్ళకి, ఎరగని వాళ్ళకి, దారిలో కనిపించిన వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలన్నా సరే చాలా సంతోషంగా చేసేసేవాడట. ఇతరులకు సహాయం వెళ్ళేటప్పుడు వాడికి ఒళ్ళిపోయి తెలిసేది కాదట. తన సొంత పనులైనా సరే మానుకుని మరీ పని చేసేవాడు. అందుచేత మొత్తం ఊరంతటికీ కూడా జీతం బత్తి లేని నౌకరై కూర్చున్నాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవారు. అస్తమానం అందరికీ ఏదో ఒక రకమైన పనులు చేస్తూ ఉండడం వల్ల పాపన్న మంచి పనిమంతుడు అయ్యాడు. అంటే అన్ని పనులు చేయడం బాగా వచ్చిందనమాట. అదిగాక వాడికి సహాయం పొందిన వాళ్ళలో కొందరైనా వాడి చేతిలో ఒక పైసా ఇవ్వడం, లేకపోతే ఒక రాగి డబ్బు పెట్టడం, ఒక తినే వస్తువు పెట్టడం ఇలాంటివేవో చేస్తూ ఉండేవారు. దీనివల్ల ఏంటి, ఇతనికి ఏదో ఒకటి తినడానికి లేదా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి వస్తూ ఉండేవి. ఇతను అందరికీ సాయం చేసేవాడు. సో రెండు రకాలుగాను పనులు అవుతూ ఉండేవి. ఇవ్వకపోతే మాత్రం ఎవరిని అడిగేవాడు కాదట, వాళ్ళు ఇస్తే తీసుకునేవాడు. ఇదంతా చూసి వాడి తల్లి కూడా పోన్లే నా కొడుకు ఎంతో ప్రయోజకుడు అవుతున్నాడని సంతోషించింది. కానీ రాను రాను మన పాపన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారైంది. వాడు రోజు నీళ్ల కోసం చెరువు వెళ్ళేవాడు. అక్కడ ఏ ముసల్దో ముసలివాడో ఈ బింది కాస్త సాయం పట్టు నాయన అని అడిగితే ఎందుకులండి మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అంటూ ఆ బింది తనది అక్కడే వదిలేసి వాళ్ళ బిందెని వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడట. ఈ ధోరణి చూసి తల్లి పాపంతోటి ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తున్నావు కానీ ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దట్రా, తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉందా, నీ కష్టానికి ఏదో కొంత ఫలితం లేకపోతే ఎలా నాయనా అందిట. వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అనేవాడట పాపన్న. ఓ రోజు ఉత్థాన ద్వాదశి అనే ఒక పండుగ ఏదో ఉందన్నమాట పాపం. ఆ రోజు ఉదయం పాపన్న వాళ్ళ అమ్మ దోశలు వేసి పాయసం చేద్దాం అనుకుందిట. ఆమె పాపన్నను పిలిచి డబ్బులు ఇచ్చి పప్పు బెల్లం యాలకులు తీసుకురా అని పంపించింది. మన పాపన్న దుకాణానికి వెళ్తుంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పాపన్నను చూడగానే, పాపన్న కాస్త ఉపకారం చేసి పెట్టాలి సుమా, మా పని మనిషి రామ ఇంతవరకు రాలేదు, కాస్త దాని గుడిసెకు వెళ్ళి వెంటనే రమ్మంటున్నారని పిలుచుకురావాలి అన్నట్ట. ఈ రామి రెండేళ్ల వాళ్లకు పాలు పోస్తుంది. ఉదయమే పాలు పితికి ఆ రెండేళ్ల వాళ్లకు పాలు ఇచ్చేసి కందారెడ్డి గారి ఇంటికి పనికి వెళ్తూ ఉంటుంది. కానీ ఈ రోజు పాలు పితకడం ఆలస్యమైంది, అందుకనే లేట్ అయిందనమాట రావడం. పాపను వచ్చి రెడ్డి గారు రమ్మంటున్నారు అని చెప్పే టైంకి అప్పుడే పాలు పితకడం పూర్తి చేసింది రామి. అవును నాయన, ఈ వాడు ఆవు మొండికెత్తడం చేత పాలు పితకడం ఆలస్యమైంది, కాస్త ఈ పాలు వాడికిళ్ళకు ఇచ్చామంటే నేను ఇప్పుడే రెడ్డి గారి ఇంటి పనికి బయలుదేరతాను అంది రామే. అంటూనే రామికి అటు కరణం గారికి ఇటు రామికి కూడా ఉపకారం అవుతుందని మన పాపన్న ఏం చేశాడు, ఆవిడిచ్చిన పాలు రెండేళ్లకు తీసుకెళ్ళి అందించాడట. ఇలా అందిస్తుండగా ఈ నెత్తిని మూత పెట్టుకుని హమ్మ హమ్మ అంటూ ఒక పురోహితుడు, శుభశాస్త్రి, సుబ్బయ్య శాస్త్రి అనమాట ఆయన పేరు, ఆయన ఎదురయ్యాడు. సమయానికి కనబడ్డావురా పాపన్న, బరువు మోయలేక చస్తున్నాను, కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చకూడదు, పుణ్యం ఉంటుంది అన్నాడు ఆయన. ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి చేతిలో మూటని వాళ్ళ ఇంటి దాకా మోసుకెళ్ళి అక్కడి నుంచి మార్కెట్కి వెళ్ళాడు. అంతకు మునిపే కరణం గారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలివాడి కోసం ఎదురు చూస్తున్నట్ట. ఆయన పాపన్నను చూడగానే, నాయనా పాపన్న కూలివాడు దొరకలేదు, కాస్త ఈ బియ్యం మా ఇంటి దగ్గర చేరుస్తావేంటి, వంట సిద్ధమై ఉంటుంది, అన్నం తిని మరీ వెళ్దువు గాని అన్నట్ట. పాపన్న కరణం గారి ఇంటికి బియ్యం మూట చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాగా తీరింది కాబట్టి మళ్ళీ పరోపకారం చేస్తూ మూడు జాములు తిరుగుతూనే ఉన్నట్ట. అలా తిరుగుతూ తిరుగుతూ మధ్యాహ్నానికి ఎప్పుడో అటు వెళ్తుంటగా అక్కడ వాళ్ళ వీధిలోంచి వెళ్ళాడు అనమాట. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాడిని చూసి తల్లికి ఆకలి పెట్టిందిట. పొద్దుననగా వెళ్ళావు, పప్పు బెల్లం యాలకులు ఏవిరా అంది. అంటే ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నట్ట పాపన్న. ద్వాదశ గడిచలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లివాణి గట్టిగా తిట్టింది. ఇది జరిగాక ఆమెకు పాపన్న గురించి పెద్ద భయం పట్టుకుంది. వీడి పరోపకారం ధోరణి ఈ విధంగానే సాగితే ఇప్పుడు ఎందుకు కొరగకుండా పోతాడని భయం వేసి ఆమె కాస్త తెలిసిన వాళ్ళందరినీ సలహా అడిగింది. మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడతాడు, ఆ పని చేయి అని అందరూ చెప్పారట.
సరే, కోణంగిపురంలో ఒక గురువుగారు ఉన్నారు. పాపన్నని ఆయన దగ్గరికి పంపడానికి తల్లి నిశ్చయించుకుంది. పాపన్ను కూడా కొత్త చోటికి వెళ్ళి కొత్త పనుల మధ్య కొత్త మనుషుల మధ్య తిరగడానికి చాలా సరదా పడ్డాడు. పాపన్నకి పనులు చేయడంలో అమితమైన ఆనందం ఉందని గురువుగారు త్వరలోనే గ్రహించి ఆయన ఏం చేశారు, 3 సంవత్సరాల పాటు పాపన్నకి అంతులేని పనులన్నీ చెప్పి చేయించుకుని మొత్తానికి చదువు నేర్పారట. ఆ పైన పరోపకారార్థం మిథం శరీరం, పరం పరోపకారార్థం యో జీవతి సజీవతి, ఉపకారః పరోధర్మ మొదలైన మొక్కలు వాడికి నచ్చేవి 4 చెప్పి ఇంక నీ చదువు అయింది వెళ్ళిరా అన్నట్ట. ఈ 3 ఏళ్ళలో ఆయన చేసింది ఏంటి, వీడి చేత నానా ఊడిగం చేయించుకుని వీడికి కేవలం అక్షరాలు రాయడం నేర్పారట. ఆ తర్వాత ఆఖరిని ఏం చెప్పారు, నువ్వు 4 సాయపడడం నీకు చాలా మంచిది, పరోపకారం చేయడం కోసమే మన శరీరం ఉన్నది, ఇందులోనే మన ధర్మం ఉంది అని చెప్పి వాడికి నచ్చితే కదా ఎలాగో పరోపకారం చేయడం అవిని ఆ 4 ముక్కలు చెప్పి పంపించేశారట గురువుగారు. శుద్ధదండగా అయిపోయింది అనమాట ఇప్పుడు. కాబట్టి ఏంటంటే, మనం పరోపకారం చేయాలి కానీ మనం నష్టపోకూడదు. అలాగే సాయం చేసినందువల్ల ఏమవుతుందంటే మనకి ఎదరవాళ్ళకి కూడా ఎప్పుడు మంచి జరుగుతుంది అని అర్థం.